ఏంజల్ చాలా మొండిగటంలాగా ఉంది. వాళ్ళ తాతయ్య పెళ్లి చేసుకోమని చెప్తే చేసుకోను అని అంటుంది. ఈ విషయం వసుధారాతో మాట్లాడాలి. వసుధార ఏంజల్ ఫ్రెండ్స్ కాబట్టి వసుధార చెప్తే తప్పకుండా వింటుంది అని చెప్పి, ఇక రిషి అయితే అప్పటికప్పుడే వసుధార దగ్గరికి వెళ్తూ ఉంటాడు. అయినా నేను ఈ విధంగా వెళ్ళటం కరెక్ట్ కాదేమో. పొద్దున తను కాలేజీలో కలుస్తుంది కదా, కాలేజీలో కలిసినా కానీ పర్సనల్ విషయాలు మాట్లాడకూడదు కదా. సరేలే, ఏమవుతుంది వెళ్తాను అని చెప్పి ఇక రిషి అయితే వసుధార వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉంటాడు. ఇంటి ముందు కారాపి హార్న్ కొట్టబోతుంటాడు. చాచా, నేనేంటి హార్న్ కొట్టబోతున్నాను, ఇది అసలుకే రాత్రి సమయం, ఎవరైనా ఏమైనా అనుకుంటారు అని చెప్పి ఇక రిషి వసుధారాకి ఫోన్ చేద్దామా అని అనుకుంటాడు. అయినా నేను ఈ పొగరికి ఫోన్ చేసేదేంటి, నేను చేయను. నేను వచ్చిన సంగతి తను బాగా తెలుసుకుంటుంది కదా, నేను వచ్చానో లేదో ఎలా తెలుసుకుంటుందో నేను చూస్తాను అని చెప్పి ఇక రిషి అయితే ఫోన్ చేయకుండా కారులోనే వసుధార కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. అదే సమయంలో వసుధార డోర్లన్నీ కూడా క్లోజ్ చేద్దామని అనుకుంటూ ఉంటుంది. ఇక ఎదురుగా రిషిని చూసి ఒక్కసారిగా వసుధార అయితే షాక్ అయిపోతుంది. ఇదేంటి, రిషి సారీనా లేకపోతే నా భ్రమ అని చెప్పి అనుకుంటూ వసుధార డోర్ పక్కగా రిషిని గమనిస్తూ ఉంటుంది. అంటే రిషి సారు నిజంగానే నా కోసం వచ్చారన్నమాట, మరి వచ్చిన వాళ్ళు లోపలికి రావచ్చు కదా, లేకపోతే ఫోన్ చేస్తే నేనే బయటకు వస్తాను కదా, బాగా ఈగో ఎక్కువ, నాకు పొగరని అంటున్నారు కానీ రిషి సారికి బాగా పొగరు అని చెప్పి ఇక వస్తార రిషి సార్ నన్ను పిలిచేంత వరకు, నాకు ఫోన్ చేసేంత వరకు నేను కూడా పిలవను అని చెప్పి వసుధార అనుకుంటూ ఉంటుంది. నిజంగా రిషి సార్ వచ్చారా, నా గుండె చప్పుడి గుండె వేగం బాగా కొట్టుకుంటుంది అంటే రిషి సార్ నిజంగానే వచ్చినట్లు అని చెప్పి వసుధార అసలు రిషి ఏం చేస్తాడా అని చెప్పి డోర్ పక్కగా నించొని రిషిని గమనిస్తూ ఉంటుంది. ఏంటి ఇంకా ఈ పొగరు రావడం లేదు, ఫోన్ చేసేనా, ఒకవేళ నిద్రపోతుందా, నిద్రపోయింది అయితే డోర్లు ఎందుకు పెట్టుకోలేదు వాళ్ళు, లోపల బెడ్రూమ్లో ఉందా అని చెప్పి రిషి అయితే పలు రకాలుగా ఆలోచిస్తూ ఉంటాడు. ఏంటో అన్ని రకాలుగా ఆలోచించకపోతే లోపలికి రావచ్చు కదా, నేనేమి పరాయిదాన్ని కాదు కదా అని చెప్పి వసుధార అసలు రిషి ఏం చేస్తాడని చెప్పి చూస్తూ ఉంటుంది. ఎంతకీ వసుధార కానీ వాళ్ళ నాన్న కానీ కనపడకపోయేసరికి ఏంటి ఎవరో రావడం లేదు, నేనే వెళ్ళానా అని చెప్పి ఇక రిషి అయితే కార్ దిగేసి లోపలికి వస్తూ ఉంటే, రండి సార్ రండి, నేను మీకోసమే ఎదురు చూస్తున్నాను, లేకపోతే నేను మిమ్మల్ని చూసి పిలవలేదని అనుకుంటున్నారా, అనుకోకుండా డోర్ వేయబోతుంటే చూశాను అని చెప్పి ఇక వసుధార రండి సార్ రండి అని చెప్పి లోపలికి వెళ్ళి సోఫాలో కూర్చొని సెల్ వైపు చూస్తూ ఉంటుంది. ఇక రిషి డోర్ దగ్గరికి వచ్చి అని చెప్పి గొంతు సవరించుకుంటాడు. ఇక వసుధార రిషిని చూసి, రిషి సార్ మీరేనా లేకపోతే నా భ్రమ అని చెప్పి అంటుంది. ఇక రిషి అయితే ఏంటి పొగరు కావాలనే మాట్లాడుతుందా అని అనుకుంటూ ఉంటాడు. ఏంటి సార్ నిజంగా మీరు భ్రమే కదా అని చెప్పి వసుధార అంటూ ఉంటే ఇక రిషి, ఏంటి మేడం నేను నిజంగానే వచ్చానని చెప్పి అంటాడు. ఏంటి సార్ మీరు నిజంగానే వచ్చారా, ఏంటి సార్ ఈ టైంలో వచ్చారు, రండి సార్ రండి అని చెప్పి ఇక వసుధార లోపలికైతే పిలుస్తుంది. మరి ఆ తర్వాత ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్ వీడియోలో చూసేద్దాం ఫ్రెండ్స్. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్